నిజంపేట మండల కేంద్రంలోని పలు ఎరువులు విత్తనాలు దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విత్తనాలు ఎరువులతో పాటు పలు రికార్డులను ఆయన పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని నాణ్యమైన విత్తనాలు తీసుకురావాలని దుకాణదారులు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవాలని మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. కందులు పెసర్ల పంట వేసుకోవాలని ఆ పంటలు కూడా తొందరగా చేతికి అందుతుందని రైతులు లాభపడాలనే ఉద్దేశంతో పంట మార్పిడి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం నిజాంపేట మండలంలో ప్రతి దుకాణంలో నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పరంగా కూడా అదే విధంగా కందులు కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎరువులు విత్తనాలు అధిక ధరలకు అమ్మితే అట్టి దుకాణదారులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎట్టి పరిస్థితులలో అధిక ధరలకు అమ్మకూడదని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సతీష్ వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ అధికారులతో పాటు మరి కొన్ని ఎరువుల దుకాణాలు మరి విత్తనాల దుకాణాలు కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే మనకు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం ఈ నియంత్రిత సాగులో భాగంగా మొక్కజొన్న గతంలో వేసిన విస్తీర్ణం అంతా కూడా ఈసారి కంది పంటకు మరియు పత్తి పంటకు మనం డైవర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఈసారి ఒక 1000 ఎకరాలు పత్తి కూడా పోయిన సంవత్సరం కన్నా ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయి నిజాంపేట మండలంలో. అదేవిధంగా కంది కానీ పెసర్ల విస్తీర్ణం కూడా పెరగబోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మరి విత్తనాలు ఏమైనా ఏ రకమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అది వాటికి సర్టిఫై చేయనా కాదా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు నేను కొన్ని విత్తనాల దుకాణంలో తనిఖీ చేయడం జరిగింది. అది విత్తన దుకాణదారులు అందరూ కూడా దాదాపు మంచి రకాలనే రైతులకు ఇస్తున్నారు. ఇంకా మేము మా శాఖ నుంచి కూడా ఆర్ఎన్ఆర్ వరి సన్న రకము మరియు కందులు కూడా అందుబాటులో పెడుతున్నాం. ఇంకొక 2 రోజులు సోయాబీన్ విత్తనాలు కూడా కొంత రైతులు అడిగింది. కాబట్టి ఇప్పుడు బ్లాక్ సైడ్స్లలో పత్తి పండని భూములలో సోయాబీన్ వేసే విధంగా కూడా మేము కృషి చేస్తున్నాం. దానికి అనుగుణంగా కూడా కొంత సోయాబీన్ విత్తనాలను కూడా మేము 2 రోజుల్లో ఇక్కడ అగ్రోస్ రైతు కేంద్రంలో కూడా సోయాబీన్ విత్తనాలను అందుబాటులో ఉంచుతాం.